తినండి అరే గొడవ పడ్డావా లేదే మరి దెబ్బలకు తగిలాయి గాలి తగిలాయ్యా అది ఇలా చూడు నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను నిజం నా గోళి తగిలే ఇలా అయింది గోళి తగిలితే ఇలా అవుతుందా దాచుకుంటే చెప్పు బుజ్జి ఏం జరిగింది లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా ఏం లేదన్నా ఏమైందమ్మా వాడు ఎందుకు అలా ఉన్నాడు ఏం చెప్పమంటావు ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు ఏంటి బాబు అగ్గి పట్టుందా ఇదిగో ఇది అట్టుకో ఇప్పుడే ఇచ్చేస్తా అలాగే ఇదిగో అగిపెట్టి త్వరగా ముక్కయ్యరా నస పెడుతున్నా బాగుంది బాగుంది మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ముగూడారు నాటక రిహార్సల్స్ కి పిలిస్తే ఒక్క రాడు ఇక్కడ కూర్చొని బ్యాక్ ఆడుతున్నారు బుజ్జి ఎంతసేపు ఎక్కడున్నావు లైబ్రరీలో యాన్యువల్ డేకి ఇంకా 2 రోజులే ఉన్నాయి ఈసారైనా నాటకంలో నటించమని నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయను ఆగ అక్కడే నోరుదు అప్పుడైతే గోవింద్ చెప్పింది నిజమే అక్కయ్యా ఎరా నిజమేనా రే బుజ్జి నువ్వు సిగరెట్ కాల్చావా అయ్యో లేదు లేదు పిన్ని ఎంతలా అబద్ధం చెప్తున్నాడో చూడు నా అంత ఎత్తేదిగావని ఊరుకుంటాననుకోకు చావగొట్టి మూల కూర్చోబెడతాను జాగ్రత్త మీ నాన్నతో చెప్తానండు హాస్టల్లో జరిస్తే ఇంకా ఏమేం చేస్తావో రే నువ్వే ఈ ఇంట్లో పెద్దవాడివి నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు అది గుర్తుంచుకుని ప్రవర్తించు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో పో లోపలికి మంచడు కదా ఆ తీగ మీద ఉందే అది అందుకోవా ఏది అదిగో ఆ పువ్వులది పక్కన కొంచెం తీసి ఇవ్వు నాన్న అవతల చాలా పనుంది
వెళ్తూరు ఆయన కూడా కనపడకపోతే కళ్ళజోడు తొడుక్కుంటే బెటర్. నేను కళ్ళద్దాలు తొడుక్కుంటే ఎలా ఉంటాను? ఎలా ఉంటావో చెప్పనా? స్కూల్లో టీచర్ ఏమంటుంది అచ్చం అలా ఉంటావు. అలాగా అండి. అవునండి. బుజ్జి నన్ను పంచేసుకునివ్వా. మిషన్ ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను. గుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా. ఎందుకని? గుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా? ఎగతాళం చేయక్కర్లేదులే. కలగంటున్నావా? అబే లేదు, చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవాడో తెలుసా? ఒక టైలర్ అవ్వాలని. చిన్నప్పుడా? అప్పుడైతే ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు? నాకు భలే భయం వేసింది. తినేసి నిద్రపో. బాలుడు దీర్ఘాలోచన ఉన్నాడు. ఏం లేదు. లేదు అంటేనే ఏదో ఉందని అర్థం. అబ్బో కనిపెట్టాడు పెద్ద, నీకెలా తెలుసు? అయితే నన్ను చెప్పమంటావా? ఏంటి? నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా? చెప్పు చూద్దాం. అంబా శంభవి భైరవి పలుకో, నాలుక మీద నాట్యమాడే సత్యాన్ని చెబుతాను. ఒక అమ్మాయి గురించే గాని ఆలోచన చెప్పు. ఏయ్ నిజమే కదూ, నిజమైతే నిజమని చెప్పాలి, లేకపోతే దోషం అంటుకుంటుంది. ఎవరా పిల్ల? ఉందిలే. పిల్లకి పేరు ఊరు లేదా బాలక? ఆ వివరాలు నీకెందుకు? ఒక పిల్ల అంతే. పోనీ ఏదైనా ఒక ఆనవాలు చెప్పను. సరే వద్దులే. తను ఎక్కడుంటుందో చెబుతావా? ఇక్కడే ఎవరే. లేతదా లేక ముదురా? కొంచెం ముదురే. అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే. లొంగట్లేదు కదూ. దారుంది, ఏం భయపడక్కర్లేదు. నిజమా? దేనికైనా దారు. ఏం దారి? రా చెప్తాను. ఏంటో చెప్పు. చెప్తాగా రా. ఇదిగో వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు, ఇరుక్కున్నాడు, అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. అమ్మవారి దండం పెట్టుకుని 10 రూపాయలు పెట్టుకుని ఆయన. 10 లేదా, 2 ఉందా? పర్లేదు పెట్టుకో. వశీకరణ. ఏమిటే మీ వారింకా విదేశాల్లోనే ఉన్నారా? చాలేరా నటన. నువ్వు ఎవతివే?
మన నారాయణమ్మ అవును తాత ఆ అలా చెప్పు వయసు అయిపోయింది కదా కళ్ళు కనపడటం లేదు అన్నట్టు నీకు ఇంకా పెళ్ళవలేదా ఇంకా అవ్వలేదే అలాగా అయితే నువ్వు ఒక పని చేయి ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే ఓ చక్కటి కుర్రాన్ని నేను వెతికి పెడతాను ఏమంటావు మరి ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు అక్కడికి వెళ్ళి అందరిని చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే రతి రా మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం పదమ్మా బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు అలాగే పద ఏరా మీ అమ్మ ఎక్కడుంది కలిసి గుడికి వెళదామని చెప్పింది తయారైందా లేదా అమ్మ ఇంట్లోనే ఉంది అన్నట్టు రతుందా పెరట్లో ఉందిరా వెళ్ళు అలాగే వీక్లీ పుస్తకాలు తీసుకొచ్చాను అక్కడ పెట్టండు మరి నేను బయలుదేరినా సరే